చుట్టుపక్కన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకోండి మంచి ఒక చికెన్ బోన్ ఉన్నది తీసుకోండి వాళ్ళని కళ్ళల్లో చూడండి దాని తర్వాత YouTube లో చేయమని చాలా మంది చెప్పడం వల్ల YouTube లో కూడా మీకు వారానికి కొన్ని వీడియోలన్నా చేయాలని డిసైడ్ చేశాను సో ఈ రోజు మనకి బిగినర్స్ అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి కోడి ఎలా చేసుకోవాలి అది కూడా ఈ రోజు మనం మిరియాల కోడి వేపుడు దీంతో పాటు నాకు చాలా ఇష్టమైన పచ్చి పులుసు మిరియాల కోడి వేపుడు పచ్చి పులుసు చాలా మంచి కాంబినేషన్ చిన్న చిన్న చికెన్ ముక్కలు కోసుకున్నాను ఈ చికెన్ ని నేను ఎప్పుడు కొనుకొచ్చినా ఇంట్లో ఒక బౌల్ లో నీళ్లు పోసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి చికెన్ ని నానబెట్టుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల మన చికెన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది దీంతోటి మీరు చికెన్ ఫ్రైలు చేసుకోవచ్చు చికెన్ తో కూరలు చేసుకోవచ్చు ఏది చేసుకున్నా చికెన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ మిరియాల కోడి వేపుడు చేసుకోవడం కోసం ఫస్ట్ మనం కొంచెం నూనె వేసేసుకుందాం ఈ నూనె వేడెక్కుతున్నప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే దీంట్లో ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని స్లో మంటలో కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం ఈ కరివేపాకును కూడా కొంచెం ఎక్కువగానే తుంచి నేను వేసుకుంటాను ఇందులో చిటికెడు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద చికెన్ ముక్కలు వేసేసుకోండి ఈ చికెన్ ముక్కలు ఈ ఉల్లిపాయలు కలిపేసేయండి దీనిపైన మూత పెట్టేసి ఆ ముక్కలు ఒక పక్కన స్టీమ్ అవుతూ ఉంటాయి ఒక పక్కన వేగుతూ ఉంటాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత మధ్యలో మరొక్కసారి కలుపుకోండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు మనకి చక్కగా కుక్ అవుతుంది ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కారం పొడి కూడా వేసుకుంటాం కొంచెం మీరు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఇందులో వేసుకోండి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇది వచ్చే తేమని కూడా పీల్చుకుంటుంది దీనికి కావాల్సిన మసాలా ఇందులో కావాలనుకుంటే కొంచెం టమాటా కూడా వేసుకోవచ్చు కానీ ఈ మిరియాల వేపుడు చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మరొక్కసారి మూత పెట్టేద్దాం దీన్ని ఇలాగే కుక్ చేసుకుందాం ఇలా ఫ్రై అవుతూ ముక్క పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లాస్ట్లో మనం మిరియాలు దంచి దీంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ మిరియాలతో పాటు కొంచెం వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటే దాని రుచి కూడా చాలా బాగుంటుంది ఈ వేపుడికి ఒక పులుసు ఉంటే బాగుంటుంది మన పచ్చి పులుసు దానికి బెస్ట్ దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర ఉప్పు కాల్చిన పచ్చిమిరపకాయలు మా నాన్నగారు ఎప్పుడు ఈ కథ చెప్పేవాళ్ళు మాకు ఊర్లలో ప్రయాణం చేసేవాళ్ళు ముఖ్యంగా ఎడ్లబండి మీద ఊర్లు తిరిగి అమ్ముకునేవాళ్ళు బియ్యము వాళ్ళు కేవలం చింతపండుతో ప్రయాణం చేస్తారు వాళ్ళు ఏ పొలం దగ్గర ఆగినా కొన్ని పచ్చిమిరపకాయలు దొరుకుతాయి చక్కగా పచ్చిమిరపకాయలను కాల్చి ఒక ఉల్లిపాయ తీసుకొని వీటన్నిటిని చక్కగా పిసికి పచ్చి పులుసు చింతపండు పులుసు చేసుకొని తింటారు చాలా రుచిగా ఉంటుంది సో మనం దీన్ని అడ్వాన్స్గా కొంచెం కోడి వేపుడు అన్నీ చేస్తున్నాం మంచిగా కాలిన ఆ మిరపకాయలు మంచి పొగ వాసన మన పచ్చి పులుసుకి అందజేస్తుంది ఏది దాంతో తిన్నా చాలా బాగుంటుంది మా ఇంట్లో బంగాళదుంప వేపుడు మటన్ ఫ్రై ఇలాంటివి పచ్చి పులుసు చేసినప్పుడు తప్పకుండా ఉంటుంది కాలిన పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇందులో వేసి చేతితోటి వీటిని పిసుకుతారు కానీ ఈ పచ్చిమిరపకాయలని లైట్గా దీంతో నేను క్రష్ చేసేస్తాను ఇది క్రష్ చేస్తుంటే నాకే బాధగా ఉంది ఏంటంటే తల్లి ప్రేమ ఈ పచ్చి పులుసుతోటి ఆ ఏంటి ఏదైతే ఉల్లిపాయలు పిసుకుతుంటారో దాంట్లో కలిసిపోతుందంటారు సో ఈ తండ్రి ప్రేమని ఈరోజు పిసుకేద్దాం మనం ఈ పచ్చిమిరపకాయని ఈ ఉల్లిపాయల్ని ఆ ఉప్పు వేసి ఈ విధంగా ఆ కొత్తిమీర ఇది మనం పిసుకుతూ ఉంటేనే దీంట్లో నుంచి వచ్చే ఆ సువాసన ఉంటుంది చూసారా అద్భుతం అమోఘం చింతపండు పులుసు చింతపండుని చక్కగా పిసికేసి మనం పల్సటి రసం తయారు చేసుకొని ఇందులో వేసుకుంటాం తగినంత ఉప్పు చిటికెడంత పంచదార వేస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో కొంచెం అంత పంచదార కూడా వేసి దీన్ని చక్కగా కలిపేసుకుందాం పచ్చి పులుసులో కూడా బోల్డ్ అన్ని వెరైటీలు చేసుకుంటూ ఉంటారు నువ్వులు వేసుకొని దాన్ని కూడా రోట్లో వేసి వాటిని దంచినట్టు చేసి దాన్ని కూడా వేసుకుంటే ఆ పచ్చి పులుసుకి మంచి రుచి వస్తుందంటారు పచ్చి పులుసుకి తాలింపు వేస్తున్నాను దీనికి కొంచెమంత నూనె ఎండుమిరపకాయలు ఇందులో ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అవి చిటపట్లాడిన తరువాత మనం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దీన్ని పచ్చి పులుసులో చక్కగా కలిపేసుకోండి టేస్టీ టేస్టీ పచ్చి పులుసు రెడీ మరి కోడి వేపుడు కూడా ఫినిష్ చేసేసి తినేద్దాం కొంచెం మిరియాలు అలాగే వెల్లుల్లి కూడా వేసి దీన్ని
కచ్చా పచ్చగా దంచి డించిక 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 డించిక. ఇక్కడ కోడి వేపుడు కూడా చూడండి, దీంట్లో నుంచి నూనె కూడా బయటికి రావడం మొదలు పెట్టేసింది. ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వకముందే ఈ మిరియాలు వెల్లుల్లి మసాలా వేద్దాం. చివరిలో కూడా కొంచెం కరివేపాకు తుంచి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేసుకోండి. దీన్ని ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఈ విధంగా వేయించుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా కూడా చెక్ చేయండి. ఫస్ట్లో కొంచెం వేశాను, చివరిలో కూడా మనం కొంచెం ఉప్పు చెక్ చేసుకోవాలి. బ్రహ్మాండంగా ఉంది. కొంచెం కొత్తిమీర, దీంట్లో లైట్గా నిమ్మరసం, కొంచెం పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి దాన్ని పక్కన పెట్టుకొని తింటే నా సామిరంగా ఈ మిరియాల కోడి వేపుడు. ఇలా కుక్ చేయడం వల్ల మీకు చికెన్ కుక్ అయిందా మసాలా వేగిందా ఏ డౌట్ ఉండదు. మన పచ్చిపులుసు చారుతో పాటు తింటే అద్భుతం అమోఘం. ఏది ముందు, కోడి వేపుడా పచ్చిపులుస? అంటే కోడి వేపుడు మన ప్లేట్లో పడ్డప్పుడే అది మంది, పడనంత వరకు అది మంది కాదు. ఇలా మనం సొంతం చేసుకుందాం మన కోడి వేపుడిని. దీన్ని మీరు అలా అన్నంతో పాటు కొంచెం డ్రై డ్రైగా, ఇది చూస్తుంటే ఏంటి దీని పక్కన ఏదన్నా తాగడానికి ఉంటే ఇంకెంత బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఇలా ఇస్తరాకులో ఆ కోడి వేపుడు వేసుకొని ఫస్ట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యేంతవరకు కోడి కూర తినండి. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కాదు, ఎంతన్నా తినాలనిపిస్తుంది. కొంచెం తిన్న తర్వాత ఈ పచ్చి పులుసు పోసుకొని, ఆహా ఈ పచ్చి పులుసు రుచి. పచ్చి పులుసులో ఈరోజు తాలింపు వేశాను, సాధారణంగా వెయ్యము. అంతేకాకుండా నువ్వులు కూడా కొంచెం వేశాను. ఆ కాల్చిన పచ్చిమిరపకాయల రుచి, పుల్లగా కరకరలాడుతున్న ఉల్లిపాయలు, ఆ పచ్చిమిరపకాయలు అన్నీ అద్భుతం. దీంతో ఒక్కొక్క చిన్న చికెన్ ముక్క లాక్కోండి. అప్పుడు చుట్టుపక్కన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారనుకోండి, మంచి ఒక చికెన్ బోన్ ఉన్నది తీసుకోండి, వాళ్ళని కళ్ళల్లో చూడండి. దాని తర్వాత దేవుడా అదృష్టం అంతా మా తెలుగు వాళ్ళకే ఇచ్చావా, ఇంత రుచికరమైన వంటలు మన తెలుగు వంటలు. ప్రతిరోజు తప్పకుండా రుచికరమైన వంటలు చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిద్దాం. ఈ కోడి కూరలో గొప్పతనం ఏంటంటే ఇది ఆఖరికి పెరుగన్నంలో కూడా మనం ఈ ముక్కలు అక్కడక్కడ తాకుతూ వేసుకొని తింటే